हेलो फ्रेंड्स, वेलकम टू गोपी क्रिकेट किंग राजू यूट्यूब चैनल। सो फ्रेंड्स, मन की लंका प्रीमियर लीग लो मैच नंबर 19 डंबुल्ला ओरा वर्सेस मन की बिलो कैंडी मध्य मैच जरगबोतुंदी। सो आ मैच गुरिंचि मन चैनल मनम इप्पटिदे तेलुसुकोबोतुन्नाम। बट अंतकन्ना मुंदु मरि मीरु गनुक मन चैनल फस्ट टाइम विजिट चेस्तुन्नट्लयिते मन चैनल सब्सक्राइब चेयंडि, अलागे मन वीडियोनि मी फ्रेंड्स अंड फैमिली की తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ గైస్, మీ కనుక ఈ లంకా ప్రీమియర్ లీగ్లో 100% అక్యురస్తో క్రికెట్ ప్రొడిక్షన్స్ కావాలనుకుంటే మన గోపీ క్రికెట్ కింగ్ రాజు యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఒకవేళ లింక్ కనుక పనిచేయకపోతే గోపీ క్రికెట్ కింగ్ రాజు యొక్క వాట్సాప్ నెంబర్ అనేది నేనైతే ప్రొవైడ్ చేస్తాను స్క్రీన్ మీద. ఒక్కసారి మీరు కనుక ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోతారు. సో లేట్ చేయకుండా మరి మన మ్యాచ్ గురించి తెలుసుకుందామా. సో ఫ్రెండ్స్, మనకి మ్యాచ్ వచ్చేసి మనకైతే బీలో క్యాండి వర్సెస్ డంబుల్లౌరా. సో రెండు టీమ్స్ కూడా చాలా అంటే చాలా మంచి సీజన్ వాళ్ళిద్దరికి కూడా, టాప్ టూలో ఉన్నారు వాళ్ళైతే. సో రెండు టీమ్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్ అయితే మూమెంటంలో వాళ్ళైతే ఉన్నారు. సో ఎస్పెషల్గా బీలో క్యాండి అనేది, సో ఫస్ట్ రెండు మ్యాచ్లు ఓడిపోయారు, తర్వాత వరుసగా 4 గెలిచారు. ప్లస్ డంబుల్లౌరాస్ కూడా కంటిన్యూస్గా వాళ్ళైతే గెలుస్తూ వస్తున్నారు. సో ఇది మనకి లీగ్ మ్యాచే కానీ మనకి ఆల్మోస్ట్ వీళ్ళిద్దరే మనకి క్వాలిఫైర్ 1 ఆడే అవకాశం అయితే ఉంది కాబట్టి, సో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఈ మ్యాచ్ మనం ఎక్కడ చూడొచ్చు? సో మనం ఈ మ్యాచ్ వచ్చేసి మనమైతే స్టార్ స్పోర్ట్స్ 3 ఇండియాలో మనమైతే చూసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మనం డిజిటల్గా ఫోన్లో ల్యాప్టాప్లో కానివ్వండి ఎక్కడైనా చూడాలని నన్ను అడిగితే మాత్రం, సో మీరైతే ఫ్యాన్ కోడ్ యాప్ ఆర్ ఫ్యాన్ కోడ్ వెబ్సైట్ ద్వారా మీరైతే చూసే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, మనకి మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది? సో మ్యాచ్ వచ్చేసి మనకైతే 7:30 PM కొలంబో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ అయితే జరగబోతుంది. సో మ్యాచ్ యొక్క పిచ్ ఇప్పుడు కొంచెం తెలుసుకున్నట్టయితే, సో కొలంబోలో మనకి రీసెంట్గా జరిగిన మ్యాచెస్ అన్నింటిలో కూడా మనకైతే బ్యాటింగ్ అడ్వాంటేజెస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో ఈ సిరీస్లో కూడా, ఐ మీన్ ఈ మ్యాచ్లో కూడా మనకైతే బ్యాటింగ్ అడ్వాంటేజే ఉండే అవకాశం ఉంది. స్పిన్నర్స్కి హెల్ప్ అనేది తగ్గుతూ వస్తుంది, ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ కూడా తగ్గుతూ వస్తుంది. సో బట్ ఎంతైనా శ్రీలంక పిచ్చెస్ మనకి ఈజీగా స్పిన్నర్స్కి ఫేవర్ చేస్తాయి కాబట్టి స్పిన్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో టాస్ గెలిచిన వాళ్ళు ఈజీగా మనకి రెండు టీమ్స్ కూడా చేజింగ్ చాలా బాగా వేస్తాయి కాబట్టి బౌలింగ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండు టీమ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే, సో డంబుల్లౌరాస్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే కుషాల్ మెండిస్, అవిష్కా ఫెర్నాండో, కుషాల్ పెరారా, సదీర సమర విక్రమ, ధనంజనే డిసెల్వా, అలెక్స్ రాస్, హైడెన్ కేర్, బినోరా ఫెర్నాండో, షవాజ్ దహానీ, రవీందర్ ఫెర్నాండో అండ్ నూర్ అహ్మద్. ఇది మనకి డంబుల్లా యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11. విరాజ్, మనకి బీలో క్యాండి యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే దినేష్ చందిమాల్, కమందు మెండిస్, ఆంజిలో మాథ్యూస్, మహమ్మద్ ఆరిస్, ఆసిఫ్ అలీ, వణిందు అసరంగా, అమర్ జమాల్, ఇసురు ఉదానా, మహమ్మద్ హసేన్, ముజీబుర్ రెహమాన్ అండ్ దుష్మత చమీరా. సో ఇది మనకి బిలో క్యాండి యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11. సో ఫ్రెండ్స్, రెండు టీమ్స్ చూసుకున్నాం, పిచ్ రిపోర్ట్ చూసుకున్నాం, ఇవన్నీ చూసుకున్నాం. బట్ ఇప్పుడు మ్యాచ్ ఎవరికి గెలిస్తారో మనం తెలుసుకున్నట్టయితే, సో మనకైతే మ్యాచ్ గెలిచే ఛాన్స్ అయితే బీలో క్యాండికి అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ వాళ్ళైతే వరుసగా 4 గెలిచారు. సో మనకి కొంచెం 5th మ్యాచ్ గెలుస్తారంటే డంబుల్లౌరా లాంటి స్ట్రాంగ్ టీం మీద గెలుస్తారంటే కొంచెం ఆలోచించి చెప్పాల్సి వస్తుంది. బట్ ఇప్పటికున్న మన రిపోర్ట్ వచ్చేసి మాత్రం బిలో క్యాండి గెలుస్తుంది. బట్ టెలిగ్రామ్ ఛానల్లో ఫైనల్ ప్రిడిక్షన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, సో మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.